ఆ దొంగ గట్టు మాట్లాడారు కదా, ఈ దొంగ గట్టు మాట్లాడారు కదా కదా అని అంటే మేము కాదు సమాధానం. మేము మా డిమాండ్ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికలు రేపు 2000లో జరిగేటువంటి ఎన్నికలు ఫెయిర్గా జరగాలి. నిజమైన ఓటర్స్ తోటి ఎన్నిక జరగాలి. ఫాల్స్ ఓటర్స్ ఉంటే అది తీసేయాలి. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వ్యక్తిగత డేటాని దొంగిలించినటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. అంతే తప్ప ఆయన అది అన్నాడు, ఈయన ఇది అన్నాడు, ఆయన రోజు అంటానే ఉంటాడు ఏదో ఒక మాట. ఎందుకంటే ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, రేపు ఒక మాట మాట్లాడతాను, నిన్న మాట్లాడతానికి ఇవాళ మాట్లాడు. ఇందాక చెప్పారు కదా, పరువు నష్టం దావా వేస్తా అన్నాడు, 3 షిట్లు వేస్తా అన్నాడు, నిన్న పరువు నష్టం దావా వేస్తా అన్నాడు, ఇవాళ ఏమైంది పరువు నష్టం దావా, ఎందుకు ఆగిపోయారు పరువు నష్టం దావా వేయకుండా, 3 షిట్ల నుంచి 1 షిట్కి ఎందుకు వచ్చారు. అందుకనే ఆయన గంటకో మాట మాట్లాడుతున్నాడు, మేము గంటకో మాట మాట్లాడుతున్నాం, మాది ఒకటే స్టాండ్. ఇది తెలుగుదేశం సమస్య, వైఎస్ఆర్సీపీ సమస్య, తెలంగాణ సమస్య, ఆంధ్ర సమస్య కాదు. 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మీద ఉన్నటువంటి సమస్య. ఎవరి బ్యాంకునైనా ట్యాంపర్ చేయొచ్చు, ఎవరి బ్యాంకులోనైనా సరే ట్యాంపర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఆధార్ కార్డు మీకు గోప్యంగా ఉండాల్సినటువంటి ఆధార్ కార్డు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ అందజేస్తాడు, ప్రైవేట్ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఓటర్ లిస్టులో ఉండాల్సినటువంటి ఒరిజినల్ డేటా కలర్ ఫొటోస్తో సహా ఎలా ఉంటాయి వాళ్ళ దగ్గర? ఆయన్ని ఉన్న అరెస్ట్ చేస్తే ప్రభుత్వం అంతా ఎందుకు పరిగెడుతుందండి పానిక్? అంటే ఖచ్చితంగా మీరు దొంగతనం చేశారని చెప్పేసి ఒప్పుకుంటున్నారు. మీ దొంగతనం మీ చర్యల ద్వారా మీరే బయటపడింది ఒప్పుకుంటున్నారు. మనం ఎంత కప్పి పుట్టించుకోవాలన్నా కూడా మీరే ఒప్పుకున్నారు దొంగతనాన్ని. అందుకని ఖచ్చితంగా ఎవరు దొంగ అయినా సరే చర్యలు తీసుకోవాలనేది బీజేపీ డిమాండ్.